ఇప్పుడు మిడ్ ఎగ్జామ్కి సెమిస్టర్ ఎగ్జామ్స్కి ఎందుకు చదువుతున్నావు ఎందుకంటే అది పాస్ అవ్వకపోతే సెమిస్టర్ ఆగిపోద్ది బ్యాగ్లో ఉండిపోద్ది ఇంకా ఫోర్ ఇయర్స్ రాసుకుంటూనే ఉండాలి అవునా కాదా అలాగే మీరు కూడా అనుకోండి జాబ్ రాకపోతే మనకి డబ్బులు ఎర్నింగ్ చేయకపోతే ఇంజనీరింగ్లో అందరితో పాటు కదా నేను కూడా నాలో ఏం యూనిక్నెస్ ఉంది నన్ను ఎలా గుర్తిస్తారు అందరూ అని చెప్పేసి నువ్వు అనుకో మనసులో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను ఈ వీడియోలో ఒకవేళ ఫర్ సపోజ్ మీరు మీ మిడ్ ఎగ్జామ్స్ చదువుకోవడం కోసం కష్టపడిపోతున్నారు ఎలా చదవాలో తెలియట్లేదు సెమిస్టర్లో మంచి సీజీపీ తేగలమో లేదో తెలియట్లేదు ఇదంతా ఒకటైతే మనకి కోడింగ్ చేయడానికి అసలు మనకి టైమే దొరకట్లేదు రైట్ అవును కోడింగ్ అయినా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయినా సైడ్ హసిల్ మన భాషలో సో ఇవన్నీ చేయడం కోసం మనకి టైం అనేది దొరకట్లేదు సో ఎలాంటి లో మనం మిడ్డికి సరిగ్గా చదవము కోడింగ్ సరిగ్గా చేయము ఏది సరిగ్గా చేయక టైం వేస్ట్ అనేది మాత్రం పర్ఫెక్ట్గా చేస్తాం సో ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సింపుల్గా ఒక్క ముక్కలో వీడియో మొత్తాన్ని చెప్పేస్తున్నా నీ ఒక్కడికే కాదు బ్రో అలా జరుగుతుంది ప్రతి ఒక్కరికి టైం మేనేజ్మెంట్ అనేది ఇబ్బంది పెడతాది టైంని మేనేజ్ చేసుకోలేరు వర్క్స్ని చేయలేరు రైట్ ఆర్ నో అది ఎలా ఏంటి టైం మేనేజ్మెంట్ అయితే మనం వీడియో చేసాం కానీ టైం మేనేజ్మెంట్లో చెప్పినట్టు అన్ని మనం చేయలేము ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి మీ ప్రాసెస్ ఏంటి ఏంటి అసలు ఏం సోది లేకుండా డైరెక్ట్ పాయింట్ బై పాయింట్ చెప్పేస్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అండ్ అలాగే మన కోసం ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టూ వీడియో ఒకవేళ మీరు డేటా సైన్స్ కోర్స్ అనేది నేర్చుకుందాం అనుకుంటుంటే మీ కోసం స్కూల్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట మనకి ఈరోజు ఈవినింగ్ సెవెన్ నుంచి ఉంటుంది నెక్స్ట్ అలా మనకి డైలీ స్లాట్స్ అనేవి ఉంటాయన్నమాట మీరేం చేయకర్లే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా రిజిస్టర్ అవ్వచ్చు మీరు జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది అనమాట అండ్ దీని తర్వాత ఈ డేటా సైన్స్ వెబినార్ అనేది ఎందుకు అటెండ్ అవ్వాలి మాకు ఏం బెనిఫిట్స్ అని ఒకవేళ తెలుసుకోవాలనుకుంటున్నా కూడా ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ ఈ వెబ్సైట్లోనే ఉంటాయి అనమాట చూడండి ఇండస్ట్రీ ఓవర్వ్యూ ఇస్తారు అసలు ఎలా డేటా సైన్స్ అనేది ఉంది ఏం జరుగుతుంది అని చెప్పేసి లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి దీని తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డేటా సైన్స్ రిలేటెడ్ అది మీరు ఇక్కడ అడగచ్చు ప్లస్ ఎక్స్క్లూజివ్ రివార్డ్స్ అనే ఉంటాయి ఈ వెబినార్ జాయిన్ అయితే సో మీరు ఇక్కడే బుక్ చేసుకోవచ్చు డెమో అనేది అండ్ ఎవరు జాయిన్ అవ్వచ్చు అంటే ఎవరైనా పర్లేదు బీటెక్ చేస్తున్నారా కాలేజ్ లో ఉన్నారా డేటా సైన్స్ గురించి నేర్చుకుందాం అనుకుని మీ ఇంట్రెస్ట్ ఉంటే మీది వెబినార్ అనేది జాయిన్ అవ్వచ్చు ప్లస్ మనకి ఓడింగ్ స్కూల్ గురించి మొత్తం డీటెయిల్ గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అసలు ఎలా ఉండబోతుంది డేటా సైన్స్ కోర్స్ అనేది మీరేం నేర్చుకుంటారు అని చెప్పేసి ఏ టు జెడ్ మొత్తం చెప్తారు వీళ్ళు సో మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీని జస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ వచ్చేసి మీరు డైరెక్ట్గా రిజిస్టర్ అయిపోవచ్చు ఫస్ట్ పాయింట్ చాలా మంది అన్న అడుగుతున్నారు మిడ్ ఎగ్జామ్ కి సెమిస్టర్ ఎగ్జామ్స్కి వీళ్ళకి మనకి సజెషన్స్ ఇబ్బో యూట్యూబ్ ఛానల్స్ ఇబ్బో టిప్స్ ఇబ్బో ఎలా చేయాలి చెప్పబో అని చెప్పేసి మనకి చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి మీ అందరి కోసమే ఈ పాయింట్ సింపుల్ గా చెప్తున్నా ఏ కాలేజ్ అయినా ఏ ఫ్యాకల్టీ అయినా మనకి క్వశ్చన్ బ్యాంక్ అనేది తెస్తారు ఆ క్వశ్చన్ బ్యాంక్లో ఏముంటుంది మనం మొత్తం సిలబస్ పేపరే ఉంటుంది ఆ సిలబస్ పేపర్ని క్వశ్చన్స్ కింద మార్చి ఇస్తారు సో ఆ క్వశ్చన్స్ అయినా లేదా సిలబస్ పేపర్ అయినా కూడా మీరు మీ సార్ని అడిగి తీసుకొని యూట్యూబ్ నుంచి కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోండి రోజు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నా కూడా మీరు ఫటాఫటా లిగిపోతాయి అనమాట బీటెక్ సిలబస్ అంత కష్టంగా ఉండదు బట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిజీబీ అనేది మెయింటైన్ చేయాలి ఎలా మెయింటైన్ చేయాలి ఏం మెయింటైన్ చేయాలంటే సింపుల్గా సిలబస్ పేపర్ యూట్యూబ్ చాట్ జీపీటీ ఇప్పుడు మీకు చాట్ జీపీటీ కూడా ఉందనమాట నా ఫస్ట్ ఇయర్ అయితే లేదు కానీ ఇప్పుడు మీకు ఎక్స్ట్రాగా ఏమొచ్చింది చాట్ జీపీటీ వచ్చింది డైరెక్ట్గా క్వశ్చన్ తీసి దానికి పెడితే మీకు మొత్తం ఎక్స్ప్లనేషన్ అనేది ఇచ్చేస్తుంది మ్యాథమెటిక్స్ వస్తే మన పరిస్థితి ఎందుకు ఇప్పుడు అంటే సింపుల్గా మీకు ఏదైతే యూట్యూబ్ ఛానల్ అర్థమవుతుందో రమారెడ్డి అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది అయితే నాకు అప్పుడు అర్థం అయ్యింది అనమాట ఒకటి గుర్తుంది మీకు గుర్తులేదు నేషన్ అకాడమీ ఉంటుంది అవన్నీ అంతే ఇంకా ఎక్స్ట్రా మనకి ఏం గుర్తులేదు లాస్ట్ ఇయర్లో కూడా ఇదే చెప్పానమాట ఏ యూట్యూబ్ ఛానల్ మీకు అర్థం అవుతుందో అది పట్టుకొని వినేయండి అక్కడ నుంచి అర్థం అవతాయి చాట్ జీపీటీని అడగండి ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ లేదా ఎక్స్ప్లెయిన్ లైక్ ఐఎమ్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అని చెప్పేసి ఏదో ఒక ప్రాంప్ట్ కొడితే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది అనమాట ఆ పర్టికులర్ క్వశ్చన్ని అయిపోయింది కదా చదువు రిలేటెడ్ అయిపోయింది కదా ఇప్పుడు మీకు మంచి సిజీపీ మెయింటైన్ అవ్వాలంటే మీరు మంచి ఫ్రెండ్స్తో పాటు చదవాలి ఎగ్జామ్స్కి అండ్ దీని తర్వాత ల్యాబ్స్ అంటారా ల్యాబ్స్ మనం ఒక ల్యాబ్ కూడా సరిగ్గా చదువుకోనలేదు వెళ్ళలేదు మొత్తం కొంతమంది చదవమంటారా చదివే వాళ్ళు మిగిలిన వాళ్ళ పని అయిపోతుండేది అనమాట మీకు అర్థమవుతుంటుంది సో ఇప్పుడు మీరు చదవాల్సింది మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సింది జస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఒకటే సెమిస్టర్ ఎగ్జామ్ బాగా వస్తే మీకు నేను అన్న వన్ కవర్ అయిపోతాయి ఇది అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టండి మిడ్ ఎగ్జామ్ సెమిస్టర్ ఎగ్జామ్ అని చెప్పేసి మళ్ళీ కింద కమెంట్ లో నాకు రాకూడదు అయినా కూడా వస్తే మనం ఏం చేయలేము దాని దీని తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ వస్తే అప్పటికి కోడింగ్ చేయడానికి వెబ్ డెవలప్మెంట్ చేయడానికి వీటికి మనకి టైం దొరకట్లేదు బ్రో అని చెప్పేసి చాలా మంది అంటున్నారు అనమాట మీరు వెళ్ళి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టైం మేనేజ్మెంట్ వీడియో మళ్ళీ చూడండి చూడకపోతే అక్కడ నేను ఒక ప్లాన్ చెప్పాను ప్రయారిటీ అని చెప్పేసి లిస్ట్ రాసి కట్ చేసుకొని నెక్స్ట్ రోజు మళ్ళీ మొత్తం చెప్పాను అది మీరు ఫాలో అవ్వండి ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ పాయింట్ కాదు క్వశ్చన్ అనమాట మీకోసమే అసలు టైం అనేది ఎందుకు దొరకదు ఏం టైం కావాలి నీకు రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏదో తొక్కతో అన్నీ తీసేయి అన్నీ తీసేసి లాస్ట్కి ఒక త్రీ ఫోర్ అవర్సే మిగిలి అనుకో నీ చేతిలో ఇరవై గంటలు నువ్వు చదివేసుకున్నావు సీజీపీఏ కోసం తినేసావు తిరిగేసావు ఎంజాయ్ చేస్తావు ఫోర్ అవర్స్ మిగిలి నీ చేతిలో ఈ ఫోర్ అవర్స్నే యూటిలైజ్ చేసుకోలేక నువ్వు టైం మేనేజ్ చేసుకోవట్లేదు బ్రో అవ్వట్లేదు బ్రో అని చెప్పేసి అంటున్నావు ఈ ఫోర్ అవర్స్ని ఎప్పుడు తెలుసా నువ్వు మేనేజ్ చేస్తావు ఎప్పుడైతే నీ మీద ప్రెషర్ ఉండదు ఓకే డేటా స్ట్రక్చర్ ఎలగరితం చేస్తే మనకి ప్లేస్మెంట్స్కి ఉపయోగపడుతుంది అందరూ చేసేస్తున్నారు మనం చేయట్లేదు అలాంటప్పుడు అది గుర్తొచ్చి నువ్వు ఈ ఫోర్ అవర్స్ని మేనేజ్ చేయడం స్టార్ట్ చేస్తావు ఫోర్ అవర్స్ ఏం చేయక్కర్లే మిగిలిన టూ అవర్స్ ఏం చేస్తామంటే ఓకే మనకి అర్నింగ్ అనేది ఉండాలి బీటెక్లో ఎందుకు రా సంపాదన అని చెప్పేసి అనుకోవద్దు ఇప్పటి నుంచే మీకు మీ సైడ్ అసలు అర్నింగ్స్ అనేవి ఉండాలి అది చేయడం కోసం ఏదో ఒకటి చేయండి అంతేగాని ఏదో ట్రైనింగ్ అని బ్యాటింగ్ యాప్ అని ఆ యాప్ అని ఈ యాప్ అని నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పేసి వాటిలో వేసేయకూడదు యూస్ఫుల్ స్కిల్స్ లైక్ వెబ్ డెవలప్మెంట్ చేసి మనం ఏదైనా ఫ్రీలాన్సింగ్ చేయొచ్చా అలాంటప్పుడు నువ్వేం చేస్తావంటే మిగిలిన టైం నువ్వు వెబ్ డెవలప్మెంట్కి పెడతావు అంటే వెబ్ డెవలప్మెంట్ చేస్తే మనకి మనీ వస్తుంది మనకి ఇంటర్న్షిప్ వస్తుంది మనకి ఉపయోగపడుతుంది థర్డ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత అనేసి ఎప్పుడైతే మీకు ఫీల్ వస్తుందో వరకు మీరు ఈ ఫోర్ అవర్స్ మీ టైం మేనేజ్మెంట్ సోదా అనేది వస్తూనే ఉంటుంది మనకి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది తెలుసా బాబోయోయి వెబ్ డెవలప్మెంట్ చేయాలా ఎందుకు అసలు ఎందుకు అని చెప్పేసి సో అందుకోసమే ప్లేస్మెంట్స్ కోసం చదవంటరా బాబు అంటే మనం చదవము ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్స్ అనేవి వస్తాయి చిన్న చిన్న కాదు పెయిడ్ ఇంటర్న్షిప్ వాళ్ళు మీకు పే చేస్తారు అర్థమవుతున్నారు మిగిలిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు పే చేసి ఇంటర్న్షిప్కి వెళ్తే మీరు ఇంటర్న్షిప్ నుంచి తీసుకుంటారు ఇవి నేర్చుకుంటే మీకు ఎర్నింగ్ వస్తుంది అనేసి మీకు అనిపిస్తే మీరు అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట అప్పుడు మీ నోట్లో నుంచి టైం మేనేజ్మెంట్ అవ్వట్లేదు అని చెప్పేసి రాదు ఎందుకంటే ఉన్న టైంని నువ్వు కరెక్ట్గా యూప్లై చేసుకున్నావు ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నువ్వు నీ మాక్సిమం ఎక్స్టెంట్ అనేది నువ్వు మాక్సిమం పవర్ అనేది నువ్వు ఇచ్చే సో అలాంటప్పుడు నీకు ఇంకా కనిపించదు టైం మేనేజ్ అవ్వట్లేదు అది అవ్వట్లేదు ఇది అని చెప్పేసి ఇప్పుడు మిడ్ ఎగ్జామ్కి సెమిస్టర్ ఎగ్జామ్స్కి ఎందుకు చదువుతున్నావు ఎందుకంటే అది పాస్ అవకపోతే సెమిస్టర్ ఆగిపోద్ది బ్యాగ్లో ఉండిపోద్ది ఇంకా ఫోర్ ఇయర్స్ రాసుకుంటూనే ఉండాలి అవునా కదా అలాగే మీరు కూడా అనుకోండి జాబ్ రాకపోతే మనకి డబ్బులు ఎర్నింగ్ చేయకపోతే ఇంజనీరింగ్లో అందరితో పాటు కదా నేను కూడా నాలో ఏం యూనిక్నెస్ ఉంది నన్ను ఎలా గుర్తిస్తారు అందరూ అని చెప్పేసి నువ్వు అనుకో మనసులో అప్పుడు నువ్వు ఈ టైం మేనేజ్మెంట్ ఈ తొక్క తోటగోరాల గురించి అసలు మాట్లాడవు నువ్వే ఎక్స్ట్రా టైం తీసుకోవడా దీనికి వర్క్ చేసేస్తావు అనమాట సో వీడియోలో ఎక్కువ స్పీచ్ అయిపోయింది సోది కాదు సోది కదా అనుకోని సోది మొత్తం చెప్పేసినట్టు ఉన్నాను కానీ వీడియో ఒకవేళ ఫర్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోవడం మర్చిపోద్దు లైక్ చేయట్లేదు మీరు ఏంటో తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో అండ్ ఇక్కడ వరకు వీడియోస్ వస్తున్నారంటే వాస్టిల్ దే అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి దట్ ఫర్ దిస్ వీడియో ఇంకా చాలా వీడియోస్ అయితే మీరు లిస్ట్ ఇచ్చారు నా దగ్గర ఉంది ఈసీఈ గురించి ప్రతి ఒక్క దాని గురించి నేను వీడియోస్ అనేవి చేస్తాను నచ్చిన పడొద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్